మూర్తి గారు చెప్పారు పెద్దలు ఇందులో అనేక రకాలైనటువంటి కోణాలు ఎవరి కోణంలో నుంచి వాళ్ళు చెప్పుకొచ్చారు సరే సహజంగా ఎప్పుడు కూడా అదే సహజ న్యాయ సూత్రం కూడా అనుకోండి ఎవరి ఆలోచన ఎవరి కోణం వాళ్ళు చెప్పాల్సింది అంటే ఇక్కడ ఏంటంటే ఈరోజు అసలు ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు అంటే ప్రజానీకం ఒక కొత్త అయోమయానికి గురయ్యేదానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి అనేటువంటి ఒక స్ట్రాటజీని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కనపడతాము ఈరోజు స్వయాన ఎవరైతే ఈరోజు ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభని జయప్రదం చేయటానికి కంకణదారుడై బాధ్యతలన్నీ తానే మోస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు వారి అల్లుడు గారి అన్నగారు వారి అల్లుడు గారు వీళ్ళంతా కలిపి నడుపుతూ ఉన్నటువంటి సారా కంపెనీ ఒకటి ఈరోజు బయటపడటం దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ బయటికి రావటం వందల కోట్ల రూపాయలు చేతులు మారటం అంటే ఈడీ కూడా చాలా స్పష్టంగా వాటన్నింటినీ కూడా రికార్డు పరంగా కూడా అప్పచెప్పడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదే క్రమంలో ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా కూడా మన విజయసాయి రెడ్డి గారు అంటే ఒక విలువలు లేని నాకు తెలిసి బహుశా ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే అంశం ఒక విలువలు లేనటువంటి వ్యక్తిని విలువల కమిటీకి చైర్మన్ గా పెట్టడం మరి దీన్ని ఎలాంటి ఉపమానంతో పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి తెలుసు సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో ఏటో ముద్దాయిగా 17 కేసులకు పైగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి విలువలకు తెలిపేటువంటి కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయబడేటువంటి క్రమానికి తోడ్పడటం దగ్గర నుంచి ఈరోజు సభ జరపడానికి మీరు గనక ఈ సభను జయప్రదం చేయటానికి రాకపోతే రేపటి నుండి మీకు అవసరమైనటువంటి ఏ సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండదు అని మెసేజ్లు పెట్టి బెదిరింపుల దాకా అధికార యంత్రాంగం అంతా ప్రయత్నం చేస్తున్న దగ్గర నుంచి చూస్తే ఏమైనా సరే నరేంద్ర మోడీ గారిని దీని ద్వారా ప్రసన్నం చేసుకొని ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాల కాలం నెట్టుకొచ్చిన విధంగా సిబిఐ ఈడీ కేసుల విచారణ జాప్యం కోసం దగ్గరకు వస్తున్నటువంటి ఊకిళ్ళు బాబాయ్ ఈ పక్క రాష్ట్రానికి కూడా బదిలీ కాబోతా ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశం కూడా ఇలాంటి అన్ని అంశాల్లో కానివ్వండి ఈ రోజు నేరుగా తాడేపల్లి రాజప్రసాదం యొక్క బినామీ కంపెనీలు లిక్కర్ కంపెనీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఎన్నికల ముందుగా ప్రజా సంకల్ప యాత్రలో వాగ్దానం చేశాడో సంపూర్ణ మద్య నిషేధాన్ని అచ్చంగా సారాయి మీదనే ఆధారపడి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వీళ్ళంతా కూడా ఎవరైతే బినామీలుగా పనిచేస్తా ఉన్నటువంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో భాగమైనటువంటి శరత్ చంద్రారెడ్డి ఈరోజు దొరికిన దానికి వీటన్నింటినీ ఏదైనా సరే కాపాడబడాలి అంటే ఈ సభని జయప్రదం చేసి తీరాల్సినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి పాపం ఒక దయానీయమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి పార్టీకి వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి పడినట్టుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సయోచిగా ఉండాలి. భారత రాజ్యాంగమే ఫెడరల్ రాజ్యాంగం కేంద్రం రాష్ట్రం సమన్వయంతో ముందుకు పోవాలి. కానీ ఇక్కడ రాష్ట్రం కేంద్రానికి సంబంధించి కాదు ఇది కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్దల యొక్క ప్రాపకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్దాయిలు ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిల ప్రయోజనాలు కాపాడటానికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల మొత్తాన్ని తాకట్టు పెట్టి ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన కానీ ఏం చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రధానమంత్రి మెడలు వంచి తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రత్యేక హోదా కాని గతంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించినటువంటి పోలవరం అంచనాల వ్యయాన్ని ఈరోజు తిరిగి రాబట్టడంలో కానివ్వండి లేకపోతే రైల్వే జోన్ కానివ్వండి ఈ రాష్ట్రానికి గత 3.5 సంవత్సరాలుగా అంటే ఒక తండ్రి ఒక తల్లి ఒక ప్రమాదానికి గురై కోమాలో ఉంటే బిడ్డల పరిస్థితి ఏ విధమైనటువంటి తండ్రి బిడ్డల పరిస్థితి దయనీయంగా ఉంటుందో ఆ రకంగా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే దాని విషయంలో కానివ్వండి దానికి నిధులకు సంబంధించి కానివ్వండి ఏ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి అవసరమైంది కాకుండా దేశంలో ఏ మూల
ఒక అనైతికమైనటువంటి వ్యాపార సంబంధాలు వచ్చినా మాఫియాలు బయటకు వచ్చినా అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు మరలేటట్టు గతంలోనే ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ పెద్ద వాలంటీర్గా సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో నుంచి పదే పదే చెప్తూ ఉంటాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల వల్ల దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తాను. ఈ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, దేశంలో ఎక్కడ లిక్కర్ స్కాములు జరిగినా మొత్తం మొత్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా వీళ్ళ ప్రయాణం నడుస్తూ ఉంది. ఈ రోజు బీజేపీ కూడా ఆలోచన చేసుకోవాలి, ఇనుముతో స్నేహం చేస్తే నిప్పుకు కూడా సమ్మెడ దెబ్బలు తప్పవు. బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తారు, ఇందాక పార్థసారథి గారు చెప్తున్నారు, ఇది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అని. వీళ్ళు బడే టెక్నికల్ గా మాట్లాడతారు, కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ పార్టీ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు, వైసీపీ పార్టీ వేరు. ఈ సంబంధాలు నెరపడానికి ఇన్ని టెక్నికల్ వర్డ్స్ ప్రజలకు తెలియవండి, ప్రజలు ఇన్ని టెక్నికల్ వర్డ్స్ పట్టించుకోరు. ఇన్నుంతో స్నేహం చేస్తే నిప్పుకు కూడా సమ్మెడ దెబ్బలు పడతాయి. అవినీతి పరిడితో అంటగాగితే నీతివంతులకు కూడా ఖచ్చితంగా దాని దుష్ఫలితాలు అంటి తీరుతాయి. అలాంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సభ నుంచి వాళ్ళు ఆ రక్షణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.